सो अंदर की हाय फ्रेंड्स, दिस इज भुवन अंड वेलकम टू भुवन टीवी यूट्यूब चैनल। सो एमबीए की संबंधी कावच्छ अदे विधि एमसीए की संबंधी अपडेट अच्छे वीडियो सो मैं सब्सक्रैबर्स एमबीए वालों सो वाल उपयोगपड़ी वीडियो अच्छा अंड फ्रेंड्स एमबीए चुनाव वालों वीडियो शेयर चेयर एंकंटे एवरते एमबीए वाल की अपडेट अच्छे यूजफुल सो ना नार्मल मैं ऑफिशियल वेबसाइट के अतान उस्मानिया की संबंधी एवरते एमबीए अफिलेटेड कॉलेज चुनारो उस्मानिया की अफिलेट कॉलेज चवन వాళ్ళకి ఈ అప్డేట్ అయితే వర్తిస్తుందన్నమాట। అండ్ నేను ఇక్కడ ప్రెస్ నోట్స్ లోకి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి। అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ రోజే, అంటే ఈ రోజు 22 కదా డేట్, సో 22 డేట్ రోజు లైక్ ఇక్కడ చూసుకోవచ్చు 22 ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ మే జూన్ 2021। సో మనకి ఇది ఏంటి మార్చ్ కదా, ఏప్రిల్ మే, సో మేలో అయితే ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి। సో ఈ నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా చూద్దాము। అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంసీఏకి సంబంధించిన మెయిన్ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్లో ఉండేట్టు ఇక్కడ మనకి చెప్తున్నారు। అండ్ నేను ఈ నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఒకసారి నేనైతే ప్రెస్ నోట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినది ఓపెన్ అయితే చేస్తున్నాను। ఇక్కడ చేశాక మనం చూసుకోవచ్చు ఇది కాదు, సో ప్రెస్ 2 అనుకుంటా నాకు తెలిసి, ఓకే। సో ఈ ప్రెస్ నోట్లో మనం ఏముందో చూద్దాము। 22 డేట్ ఈరోజే, ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ మనకి వితౌట్ లేట్ ఫీ 19th మార్చ్ కదా, ఏప్రిల్ నెక్స్ట్ మంత్ వరకు ఉంది, 19th వరకు వితౌట్ లేట్ ఫీ। సో ఇక్కడ చూసుకోవచ్చు విత్ లేట్ ఫీ 300 ఎక్స్ట్రా కట్టి 26th ఏప్రిల్ వరకు ఉంది, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు ఉందన్నమాట। అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫీ ఫర్ ఆల్ పేపర్స్ 3050 ప్లస్ 100 రూపీస్, మొత్తం 3150 రూపీస్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది। సో 100 రూపీస్ ఎందుకంటే మెమోరాండమ్ ఆఫ్ మెమో, సో మెమో కోసం అని చెప్తున్నారు। అండ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ 500 ఫర్ ఫస్ట్ సెమిస్టర్ క్యాండిడేట్స్ వన్స్ ఇన్ ఏ కోర్స్ టైమ్, సో మనకి ఫస్ట్ సెమిస్టర్కి ప్రాసెసింగ్ ఫీ అనేది 500 అయితే యాడ్ చేశారు। అండ్ ఇన్ కేస్ మీరు ఓయూ నుంచి స్టూడెంట్స్ అయితే మైగ్రేషన్ ఫీ ఉండదు, ఇన్ కేస్ లేదు కాకతీయ యూనివర్సిటీ నుండి మీరు ఓయూలోకి వచ్చారనుకోండి మీరు మైగ్రేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది। సో టోటల్గా మనకి 3150 రూపీస్ అయితే పే చేయాలని ఇక్కడ చెప్తున్నారు। అండ్ ఇదన్నమాట ఈ నోటిఫికేషన్, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ చదివే వాళ్ళందరితో। అండ్ మనకి వితౌట్ లేట్ ఫీ 19th వరకు ఉంది, విత్ లేట్ ఫీ 300 ఎక్స్ట్రా కట్టేసి 26th వరకు ఉంది। అండ్ కాలేజ్ వాళ్ళకి సంబంధించింది అనమాట, ఇది 2 కాలేజెస్ అన్నారు కదా, సో ఇది కాలేజ్ వాళ్ళకి సంబంధించి మనకైతే సంబంధం లేదు। సో 22 ఈరోజు సర్క్యులర్ ఇది। అండ్ నెక్స్ట్ ఎంసీఏ ఒకసారి చూద్దాము, సో 19th వరకైతే ఉందన్నమాట, చూసుకోండి మీరు దాన్ని బట్టి మీరు ఫీ అయితే పే చేయండి। అండ్ ఇక్కడ ఇది ఎంసీఏకి సంబంధించింది అండ్ మెయిన్ అండ్ బ్యాక్లాగ్స్ ఇక్కడ మనకి వీళ్ళకి ఫర్ స్టూడెంట్స్ లాస్ట్ డేట్ 30 మార్చ్, అంటే ఈ మంతే ఉంది। సో వాళ్ళకి ఫీ పర్టికులర్స్ 1450 ఫర్ 1 or more పేపర్స్, సో ఇది బ్యాక్లాగ్ సంబంధించింది, వన్ సెకండ్ నేను చూసి చెప్తాను। ఓకే 1450 ప్లస్ 400 ఫర్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ ఫ్రెష్ బ్యాచ్ స్టూడెంట్స్, సో ఎవరైతే న్యూ ఫ్రెషర్స్ ఉంటారో సో వాళ్ళకి 400 ఎక్స్ట్రా అనమాట, అయితే ప్రాసెసింగ్ ఫీ ఫర్ బ్యాచ్ ఫ్రెష్ బ్యాచ్ స్టూడెంట్స్ అని చెప్తున్నారు। సో లాస్ట్ డేట్ వచ్చేసి 30 అని ఉంది, వితౌట్ లేట్ ఫీ అనేవి ఏం లేవు ఇందులో। ఇక్కడ చూసుకోవచ్చు ఎంసీఏకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ మెయిన్ అండ్ బ్యాక్లాగ్ అని ఇక్కడ ఇచ్చారు। సో ఎగ్జామ్స్ అయితే మనకి మ్యాక్సిమం ఏప్రిల్లో అయితే పెడతారు, సో వన్స్ టైం టేబుల్స్ అఫీషియల్స్ రాగానే నేను పెడతాను। అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా కావాలి అంటే నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, అండ్ అదేవిధంగా మన వెబ్సైట్ లింక్ కూడా నేను పోస్ట్ చేసి మీకు చెప్తాను కమింగ్ వీడియోస్లో। సో ఇదన్నమాట అప్డేట్ అయితే, లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు। అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। సో దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్, జై హింద్।